అమిత్ షా కాదండి నేను చెప్తున్నాను కదా, మోడీ గారు కూడా తొందరలోనే వస్తాడు. రామోజీరావు గారు లెవెల్ నాకు తెలుసు, ఈ కేసులన్నీ చూశాను కాబట్టి నాకు తెలుసు. రామోజీరావు గారు అన్న మనిషి ఈ ఇండియాలో సింగిల్ ఇండివిజువల్ అంత పవర్ఫుల్ ఇంకెవరు లేరు. అన్ని పార్టీలు ఆయన దగ్గరికి వెళ్తాయి, అన్ని పార్టీలను ఆయన రప్పించుకోగలడు, అన్ని పార్టీలు కూడా ఆయన బాగుండాలనే కోరుకుంటారు. ఎందుకంటే అన్ని పార్టీల్లో తీసుకొచ్చి ఏదైనా కూర్చోబెట్టి అడ్జస్ట్మెంట్ చేయాలన్నా ఒక ఫోన్ చేశాడంటే ఆయన దాన్ని వెంటనే బ్రహ్మాండంగా దానికి ఏదో రాజాజ్ఞ అన్నట్టుగా పరిపాలించడానికి సిద్ధంగా ఉంటారు. ఇండియా అంతా ఉంది, ఆయన ఛానల్స్ ఎక్కడా లేవు, ఇండియా అంతా ఉన్నాయి ఛానల్స్. ఆయన ఎవ్వరూ ఏమీ చేయలేరు, నేను కూడా ఏమి చేయలేను. కానీ ఒక తప్పు ఇంకా రిపీట్ అవ్వకూడదు. ఇంత పెద్ద తప్పు జరిగాక, ఇంత ఘోరం జరిగాక రేపు పొద్దున ప్రతివాడు ఓడి పెట్టుకుని డిపాజిట్లు మొదలెడతాడు. ఏంటంటే రామోజీరావు చేయలేదు, నేను చేస్తే తప్ప అని ఇది ప్రెసిడెంట్ అయిపోతుంది ఈ జడ్జిమెంట్. లేకపోతే కొట్టేయండి 45 సెక్షన్ని కొట్టేస్తున్నాం, 97లో జరిగిన అమెండ్మెంట్ చెల్లదు అని కోర్టు కొట్టేసింది అనుకోండి, అది వేరు. ఈయన చేయొచ్చు ఆయన చేయకూడదు, హెచ్ఎఫ్ వాళ్ళు చేయొచ్చు అంటే ఇండియాలో అందరూ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీసే, నువ్వు హెచ్ఎఫ్ఏ నేను హెచ్ఎఫ్ఏ. ఓసారి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్ట మొదలెడితే హెచ్ఎఫ్ కింద మారిపోతావు, అందరం హెచ్ఎఫ్లమే. హెచ్ఎఫ్లు చేసుకోవచ్చు అంటే అందరూ చేసుకోవచ్చు అనమాట. ఇంకేంటి, ఇంకెందుకు ఆ సెక్షన్ పెట్టింది? ఆ పెట్టింది ఆ సెక్షన్ ఇలాగ మొత్తం అందరూ దోచేస్తున్నారని, బ్యాంకులు పెట్టి అవి పెట్టి దోచేస్తున్నారని. ఇప్పుడప్పుడే మొదలైంది, రామోజీరావు కేసు అయిన తర్వాత అగ్రిగోల్డ్ అయిందా? అగ్రిగోల్డ్ అయ్యాక ఇప్పుడు సొసైటీ పెట్టి అక్కడ కాకినాడ అవుతుందా? ఇవి మనకు తెలిసివి. ఇంకా విలేజ్ లెవెల్లో, టౌన్ లెవెల్లో, సిటీ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఎన్నో వచ్చాయో, ఏమి చేయలేని పరిస్థితిలో ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఈ కేసే ప్రెసిడెంట్ కాబట్టి. సో ఈ కేసును ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావాలన్నదే నా కోరిక. దాంట్లో ఎవరైనా పనిష్ చేస్తారా చేయరా ఇవన్నీ వేరే విషయం. అలాగే మా మార్గదర్శి వారు మొత్తం అందరికీ మేము రీపే చేసేసాం అని చెప్పారు. మన హైకోర్టు వారు ఏమన్నారంటే నాకు రీపే చేయలేదు అని ఎవరో రాలేదు కాబట్టి ఇచ్చేసినట్టుగానే ఒప్పుకుంటున్నాను. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అది నాకు రీపే చేయలేదు అని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు దానికి అథారిటీ? ఎవరైనా ఉండాలి కదా, నాకు డబ్బులు ఇవ్వలేదండి, నేను ఎవరికి చెప్పుకోవాలి? నేనైతే ప్రెస్ చేస్తే మీరు చూపిస్తున్నారు, అందరూ పెడితే ఎవరైనా చూపిస్తారా? గవర్నమెంట్కి పెట్టండినో, కోర్టుకి పెట్టండినో టైం ఇచ్చి ఈ టైంలోగా మీరు చెప్పుకోండి అని అసలు ఎవరు కూడా ఇందులో కలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదంటే ఎవరు రావడానికి వీల్లేదని ఆయన స్టేలు తెచ్చిస్తాడు. ఎవరు అడగడానికి వీల్లేదు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత అసలు అడగటం ఇష్టమే లేదు ఎవరికి. అడగటం ఆయన చూపిస్తారన్న చోట అదే పెద్దలు సార్ తమరు చూపించడం ఏంటి, వద్దండి తమరు అన్యాయం చేస్తారా అనే పద్ధతిలోనే అందరూ ఉన్నారు. నేను మీకు లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి గవర్నమెంట్ కానీ జప్తు చేసిందా వాడికి ఉన్నటువంటి విలువ సగానికో పాతికో పడిపోతుంది, అది మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఒక ఇల్లు కొంటున్నాం, ఆ ఇల్లు 10 లక్షల రూపాయలు కొంటే 5 లక్షలు 6 లక్షలు వైట్, మిగతాది బ్లాక్. కోర్టు వారు అమ్మితే 6 లక్షలు వైట్ ఇచ్చి కొనుక్కోవాలి, లేకపోతే 10 లక్షలు వైట్ ఇచ్చి కొనుక్కోవాలి. వెంటనే రేటు పడిపోతుంది, అంత డబ్బు ఉండదు. బ్లాక్ బ్లాకే ఉంటుంది కానీ వైట్ ఉండదంత. మీకు ఎందుకు అనుకుంటున్నారు పెద్ద పెద్దవాళ్ళ వ్యాపారాల్లో మధ్యలో మనం ఎందుకు వెళ్ళామంటే అందుకే వెళ్ళాం. పెద్ద పెద్దవాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళకి తెలిసేవి ఎలా బ్లాక్ వైట్ చేయాలి, ఎలా డబ్బు తీసుకురావాలి. రామోజీరావు గారు అదే చేశారన్నటువంటి కేసే నాకు 54 పేజీలు పంపాడు ఆర్ఓసి. దీనంతా కూడా విచారణ జరపాలి అని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, ఆ గవర్నమెంట్కి పంపాను. పడిపోయింది ఏడాదిలో, మోదీ గారు వచ్చారు, మోదీ గారికి పంపాను, అరుణ్ జైట్లీ గారికి పంపాను. తర్వాత ఎవరో మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చెప్పారు అరుణ్ జైట్లీ అనే రామోజీరావు గారి తరఫున ఆవేళ వచ్చి మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆయనే, ఆయనకి పంపుతున్నాం వెంటనే. సరేలే, అప్పుడు అడ్వకేటు, ఇప్పుడు మంత్రి హోదాలో చూస్తాడు. ఇప్పుడు అడ్వకేట్లు అయిన వాళ్ళే జడ్జీలు అవుతున్నారు కదా, జడ్జీ దగ్గర కూర్చున్నాక న్యాయం చేస్తాడనే అనుకోవాలి మనం. అంతకుముందు ప్లేడర్గా ఆయన ఎన్ని రకాల తప్పులు చేశాడో, ఇప్పుడు జడ్జిగా కూడా అవే తప్పులు చేస్తాడని అనుకుంటే అది నెగిటివ్ థింకింగ్ అయిపోతుంది. జడ్జి అవగానే మిలా నమస్కారం పెట్టుకోవడం, న్యాయం జరుగుతుందని ఆశించడం. అసలు వినే వినడం నాకు బాధ కలిగించింది, ఈవేళ వినడానికి అవకాశం వచ్చింది. అది మీకు ముఖ్యంగా కన్వే చేద్దాం అనుకున్నది.